జనసేన పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం ఓ జనసేన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలు విజయ్ గోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. Jai Jai Bhagwan.
జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. లోపలికి కచ్చా అరే ఒకసారి చూడరా ఫ్లెక్సీ ఉన్నాయి కదా సురేష్ అన్న లోపల ఇంకా ఇక్కడ గుంపులు చేసాం గుంపులు ఉన్నా వచ్చే కట్టండి కట్టండి బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బౌసర్ 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 ఈరోజు జనసేన పార్టీ మా అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు జన్మదిన సందర్భంగా మేము ఈరోజు కాకినాడ పట్టణంలో అత్యంత భారీగా ప్రతి సంవత్సరం కూడా మేము కాకినాడలోనే కదా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఒక పెద్ద పండగ వాతావరణంలో చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా తూర్పుగోదావరి జిల్లాకి కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లో కూడా గత 10 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు వేడుకలు చేసుకోవడం అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన నుంచి కానీ ఆగిపోలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డబ్బు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బు పలుకుబడితో కేవలం డబ్బుతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు తప్పితే ప్రజల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వెంటే ప్రజలు ఉన్నారనడానికి ఈ పుట్టినరోజు వేడుకలే ఒక నిదర్శనం. ఎందుకంటే దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు వేడుకలు చేసుకోవడం ఆయన అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అనేక పూజలు చేసుకుంటూ ఈరోజు ఇన్ని లక్షల మంది ఆయన వెనుకున్నారంటే కేవలం ఆ రోజు ధనంతో మాత్రం కేవలం రాజకీయంగా ఆయన ఓడించగలిగారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోని ఆయన ప్రజల పక్షాన పోరాడే ప్రతి కార్యక్రమంలోని మేమందరం భాగస్వాములుగా ఉంటాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్ని ఆయన ఒక నూతన ఆలోచనతో ఎందుకంటే రోడ్ల దుస్థితే కాదు గవర్నమెంట్లు ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితే కాదు ఇటువంటి వాటి మీద పోరాటాలు చేయాలి అని జనసేన సైనికులు అయితే ఎవరున్నారో చిరంజీవి అభిమాన్ సంఘాలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి కార్యకర్తలుగా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సమస్యలు ఏమున్నాయో ఈ పుట్టినరోజు నుంచి కూడా పుట్టినరోజు వేడుకల్ని కూడా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆయన తీర్చిదిద్ది కార్యకర్తలుగా మార్చిన ఘనచరిత్ర ఏ పార్టీకైనా ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేగా ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆయన వచ్చారు. ఈ రోజుకి భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఈ రోజుకి ఆయన పోరాటాలు చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ప్రజల కోసం భావి తరాల కోసం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. హ్యాపీ బర్త్డే సార్. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ఒక నూతన కార్యక్రమానికి
సరదాగా ఒక నూతన మాలో ఉన్న అభిమానాన్ని ఈరోజు లవ్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో మేము చేసుకోవడం, వేడుకలు చేసుకోవడం ఇది ఒక సాంప్రదాయంగా మేము చేసుకున్నాం తప్పితే వేరేగా కాదు సార్. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోని, ప్రజల పక్షాన పోరాడే ప్రతి కార్యక్రమంలోని మేము మేము ఎన్న అంటుంటాం, మీతో పాటే ఉంటాం. 25 సంవత్సరాలు మా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాం సార్. ఈ పుట్టినరోజు రోజున మేము మీకు మాట ఇస్తున్నాం, మేము తూర్పుగోదావరి జిల్లా తరఫున యువత మాట ఇస్తున్నాం. 25 సంవత్సరాలు మీతో పాటు మేము ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.